ना पेर लक्ष्मी మాకేది సదుపాయాలు సకంగా లేవు సార్ ఓటు ఏంచుకుంటున్నా మాకేది సదుపాయాలు సార్ ఇల్లు కూడా లేవు డ్యూటీలు కూడా లేవు మేము కష్టం చేసుకుంటనే బయట కూలి పని చేసుకుంటనే మాకు ఇంట్లో మా మా పిల్లలకు కూడా గవర్నమెంట్ జీతం లేదు మా అమ్మ మా ఆయన కూడా ఎవరికి మా సంఘంలో జీతాలు లేవు పింఛన్లు కూడా సకంగా లేవు మా ఇల్లు కోట్రాసులు అంటే కోట్రాసులు లేవు కోట్రాసులు కూడా ఇవ్వలే సార్ మేము ఇప్పుడు కిరాయిలు కట్టలేక చనిపోతున్నాం ఎందుకంటే లాక్డౌన్ టైం నుంచి కూడా మాకు ఇబ్బందే ఉంది మళ్ళీ అక్కడ ఊర్లో మొత్తం సామర్పేట నుంచి అక్కడ అందరికి అవి ఇచ్చింది కోట్రాసింది సార్ మరి మాకేమి బొరాంలో బొలారం అంత గలీజ్ అయితే ఏది లేదు మరి బొలారానికి ఏం న్యాయం చేస్తున్నాం మీరు మరి పింఛన్లు కేసీఆర్ గెలవాలనే కదా మేము ఇక్కడ వరకు వచ్చినాం బొలారం నుంచి చెప్పండి మోర్ చచ్చిపోయిన వాళ్ళకి అంతే ఉంది కుంటి వాళ్ళకి అంతే ఉంది అంటే మా అంటే 500 కొరకి అంతే కదా సార్ మాకు ఉద్యోగాలు లేవు ఏం లేవు మాకు రేషన్ మీద ఉట్టి ఇప్పుడు లాక్డౌన్ ఉందని 40 కిలోల బియ్యం ఇస్తారు ఆ 40 కిలోల బియ్యానికి ఏం బత్తమా సార్ చెప్పండి మీరు ఒక మాట కొంచెం దయచేసి మాకు ఏదైనా చేయండి సార్ పింఛన్ కానీ ఉద్యోగాలు కానీ మా పిల్లలకు ఏమైనా వేస్తే సంవత్సరం ఇండ్లు కూడా లేవు సార్ కిరాయి బతకాలి ఇప్పుడు మేము ఒక రూమ్లో ఉంటే మళ్ళీ ఒక మాకు ఎవరన్నా మా చుట్టాలు వచ్చినా బయట వండుకునే పరిస్థితిలో ఉన్నాం కోట్రాసులని ఇప్పియండి మన సార్ ఎక్కడన్నా బతికొచ్చిన వాళ్ళకి మంచిగా ఉంది మేము ఊర్లో ఉన్న వాళ్ళకి మంచిగా లేదు మీకు దయచేసి మీరు కేసీఆర్ గెలిపిస్తాం ఆయనకి వేస్తున్నాం మేము ఓటు వేస్తలేమని కాదు ఆయన మంచిగా ఉంటేనే మాకు చేస్తాడు కదా అందరు చేసినట్టు బులాలను కూడా ఏమనండి ఒక కోరిక మా అంతే మీకు నమస్కారం సార్ మీకు దయచేసి